హాయ్ అందరికీ, నేను యాంకర్ రవి. పటాస్ మొన్న 23వ తారీఖు పటాస్ ప్రోగ్రాంలో మహీధర్ అనే ఒక ఆర్టిస్ట్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరి మీద. పటాస్ ఒప్పుకుంటుంది, నేను ఒప్పుకుంటున్నాను, తప్పైంది, తప్పు జరిగింది. దానికి మహీధర్ ఏదైతే స్టేట్మెంట్ అన్నాడో దానికి సారీ కూడా చెప్పాడు. కానీ వీటన్నిటి మధ్యలో నా తప్పు ఏంటి, నన్ను ఎందుకు లాగుతున్నారు? క్లాప్స్ కొట్టి ముందుకెళ్ళాను. అతను చేసిన కంటెంట్కి ఎవ్వరు ఏమి కంటెంట్ చేసినా నేను యాంకర్ని భయ్యా, అలానే ముందుకెళ్ళాలి. అలా అని చెప్పి అతను చెప్పిన స్టేట్మెంట్ని నేను సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. దయచేసి అర్థం చేసుకోండి, నన్ను ఇందులో లాక్కండి. ఈ వీడియోలు పెట్టి పెట్టి నాకు అలవాటు అయిపోయింది, ఈ కాంట్రవర్సీ నాకు అలవాటు అయిపోయాయి. సో అండ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ జగన్ గారు, ఆయనంటే నాకు చాలా అభిమానం. నాకైనా ఆయన ఎంత ఆయన ఎంత అభిమానిస్తానో తొందరలో మీకు కూడా తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నెల రోజుల లోపలనే నేను ఆయన్ని కలవడం జరుగుతుంది. ఆయన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడడం జరిగింది, బికాస్ నాకు ఆయన అంటే ఇష్టం, అభిమానం. అది మీరు తెలుసుకోకుండా నేను మిమ్మల్ని, నేను మీరు ఒకటే అండి. నేను ఇక్కడ వాడిని, నేను తెలుగు వాడిని, గర్వంగా చెప్తా. నాకు ఏపీ సపరేట్, తెలంగాణ సపరేట్ కాదు, అది అందరికీ తెలిసి ఎన్నో షోస్లో చెప్పాను. దయచేసి నన్ను లాక్కండి ప్లీజ్. అండ్ నాన్ స్టాప్ ఓకే, ఎవరో నా నంబర్ అని చెప్పేసి మా అసిస్టెంట్ నంబర్ ఏదో గ్రూప్ లో ఫార్వర్డ్ చేశారంట. గ్రూప్ లో ఏదో మా అసిస్టెంట్ నంబర్ ఫార్వర్డ్ చేశారు నా నంబర్ అనుకుని. మా అసిస్టెంట్ పేరు కూడా రవియే. సో నాన్ స్టాప్ వాడికి వాచ్ పోతుంది. సో వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని, తిరగాల్సి వస్తుంది. నా నంబర్ అది కాదండి, నా నంబర్ మీకు దొరకదు. సో ట్రై చేయకండి. అండ్ ఏమో వాడికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు కొంచెం. ఇది సపరేట్ అనుకోండి, ఓకే మీరు చేయండి. కానీ నేను సారీ చెప్పాలి, అందని అంటున్నారు ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, నా వాళ్ళు. నేను తప్పు చేయలే, ఆ స్టేట్మెంట్కి నేను సపోర్ట్ చెయ్యా, ఓకేనా? ఇది మాత్రం క్లారిటీ ఇస్తానండి. ప్లీజ్ దయచేసి నన్ను లాక్కండి, నేను మీ వాడిని. మిమ్మల్ని నవ్వించడానికి ఎన్ని కష్టాలు పడుతున్నా నాకు తెలుసు, అది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. శంకర్ రవి, ఒక నువ్వు పూరం పోకురా, ఒక వీధి నాటకాలు వేసుకొని, వీధి నాటకాలు టపాస్ అని ప్రోగ్రాం పెట్టుకుని వీధి నాటకాలతో బతుకుతున్నావు. ఎవరో చిల్లరేస్తే బతుకుతున్నావు. నువ్వు ఈరోజు మాట్లాడతావురా ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి? చదువుకునే ఇది బుద్ధి లేదు, వాళ్ళకు ఓటు వేశారు. నువ్వారా ఓటు వేసేది గురించి చెప్పేది? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదా ఎవరికి ఓటు వేయాలో, ఎవరిని గెలిపించుకోవాలి తెలియదురా? పిచ్చి పిచ్చి సాటలు చేయకురా యాంకర్ రవి గారు. అరే పూరం పోకుగా, మెట్టు తీసుకుని కొట్టాల్సింది వస్తుంది, నిన్ను చిత్తడి చిత్తడి చేయాల్సింది వస్తుంది. మాకా నువ్వు చెప్పేది? ఎవరికి వేయాలరా? రోజుకు ఒక అమ్మాయిని మార్చేవానికి ఓటేయాలా? ప్రజలకు మోసం చేసి 600,000 కోట్లు దోచుకునే వాళ్ళకి ఓటేయాలరా? మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదా ఎవరికి ఓటేయాలి, ఎవరిని గెలిపించుకో తెలియదా? పిచ్చి పిచ్చి చాటలు తెంగాకు, టపాస్ ప్రోగ్రాం పెట్టుకుని, వీధి నాటకాలు పెట్టుకుని చిల్లర ఏరుకుంటా నవ్వుకుంటా కాదు, హద్దులుండు, హద్దు దాటినావా యాంకర్ రవిగా. నిన్ను చిత్తడి చేయాల్సింది వస్తుందని హెచ్చరిస్తున్నా కబద్దార్.